అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒకరు వివాహం చేసుకుంటే అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు, వారి జీవితంలోకి ప్రవేశించే భాగస్వామి వధువు గాని వరుడు గాని చూడడానికి కొద్దిగా ముదుసలిగా అంటే ముదిరిపోయినటువంటి ముఖం ఉన్నటువంటి వారుగా చిన్న వయసే ఉంటుంది, కానీ వాళ్ళు ఏజ్డ్గా ఉంటారు. అంటే అర్థం ఏమిటి, అసలు వయసుకి శారీర దారుఢ్యానికి సంబంధమే ఉండదు. అలాంటి వారికి వారి జాతకంలో ఏ విధంగా ఉంటే వీరికి కొద్దిగా ముదిరిపోయినటువంటి భర్త వస్తాడు లేదా ముదిరిపోయినటువంటి భార్య వస్తుందని చెప్పొచ్చా అంటే చెప్పవచ్చు. అది ఎలాగో చూడండి. ఒక అబ్బాయి జాతకం తీసుకుందాం. ఒక మగవాని జాతకంలో అమ్మాయి భార్యగా వచ్చే గ్రహం ఏదంటే శుక్రుడు. అలాగే 7వ భావం ఏం చెప్తుందంటే తనకు రాబోయే భాగస్వామిని తెలియజేస్తుంది, అబ్బాయికైనా అమ్మాయికైనా కానీ. కాకపోతే అమ్మాయికి వచ్చే భార్యని తెలియజేసే గ్రహం ఏమిటంటే శుక్రుడు. కాబట్టి ఒక అబ్బాయి జాతకంలో ఒక మగవాణి జాతకంలో పరిశీలించేటప్పుడు వారి జాతకంలో చూడండి 7వ భావాధిపతి లేదా శుక్రుడు అతనిది ఏ లగ్నమైనా కావచ్చు, 12 భావాల్లో ఏ లగ్నమైనా కావచ్చు అతనిది, కానీ 7వ భావాధిపతి లేదా శుక్రుడు అనే గ్రహము కుంభం అనే భావంలో కూర్చో ఉంటుంది. అంటే ఏమిటి, కుంభంలో ఏ గ్రహము కూర్చో ఉన్నా ఆ గ్రహ కారకత్వాలు కొద్దిగా ముదిరినట్టుగా ఉంటారు, వయసు ముదిరిన వాళ్ళుగా కనబడతారని చెప్తున్నాను. అలాగే ఒక అమ్మాయి జాతకం తీసుకుంటే అమ్మాయి జాతకంలో ఏ లగ్నమైనా కావచ్చు, అమ్మాయికి రాబోయే భాగస్వామి అంటే ఏమిటి, భర్తను తెలియజేసే గ్రహము కుజుడు కాబట్టి. అలాగే 7వ భావం అనేది ఏం చెప్తుందంటే తన యొక్క భాగస్వామిని తెలియజేస్తుంది కాబట్టి 7వ భావ అధిపతి లేదా కుజుడు ఆమె జాతకంలో లగ్నం ఏదైనా ఉండని కుంభం అనే భావంలో కానీ కుజుడు కానీ లేదా 7వ భావాధిపతి కానీ కూర్చో ఉంటే ఆమెకి వచ్చే భాగస్వామి భర్త కొద్దిగా ముదిరిన ముఖం, వయసుతో తేడా లేదు ఇక్కడ, ఏజ్ డిఫరెన్స్గా కనబడతారు. ఇద్దరు ఎక్కడికైనా కలిసి వెళ్తా ఉన్నారనుకోండి, అమ్మాయి చిన్నదిగా ఉంది, అబ్బాయి చాలా పెద్దవాడుగా ఉన్నారంటారు. అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నప్పుడు ముదిరిపోయిన ముఖం ఉన్నటువంటి అమ్మాయిగా ఉందే, అబ్బాయి లేతగా ఉన్నాడే అని కూడా అనడం జరుగుతుంది. ఇట్లాగ డిఫరెన్సియేషన్ అనేది కనబడుతుంది. కావాలంటే పరిశీలించండి. శుభం.